For more updates, subscribe to our channel. Right. Buoyancy force lo one question anamata submerged question lo or buoyancy topic lo one question chuddam a type of questions ee vidhanga untadi so deeni meeda tricks tricks anamata so ee vidhanga gurtinchukovali ela ichina okay so to a types of questions ichina meer cheyagalaru man next one chusukunte ee floating body attains the stable equilibrium if the metacenter is ante ippudu metacenter ekkad unnapudu stable ga untundani annadu anamata right అబోవ్ ద సెంటర్ అయినా బిలో ద సెంటర్ అయినా అట్ ద సెంటర్ అయినా చూద్దాం ఫస్ట్ వన్ మనము స్టేబుల్గా ఉన్నప్పుడు ఫ్లోటింగ్లో ఏ విధంగా ఉంటుంది సబ్మర్జ్లో ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ అన్స్టేబుల్గా ఉన్నప్పుడు న్యూట్రల్ పొజిషన్లో ఉన్నప్పుడు అంటే ఇక్కడ బా మోస్ట్లీ ఏంటిది ఇది మనకు స్ట్రిప్స్లస్లో షిప్లలో చూసుకుంటే మామూలు షిప్లలో సెంట్రాయిడ్ ఎప్పుడైనా సరే బిలో ఉండాలన్నమాట బిలో ద మెటా సెంటర్కి ఉండాలి దాన్ని బేస్ చేసుకునే మనము స్లిప్ అనేది రన్ అవుతుంది సో అబోవ్ ఉంటే అది ఆటోమేటిక్గా మనకు రొటేషన్ అవుతుంది సో స్లిప్ రైట్ స్టేబుల్లో ఏ విధంగా గుర్తించుకోవాలి ఒక గ్రాఫ్ తీసుకొని అందులో ఎం అనుకొని ఇది బి సారీ ఇది ఇది జి ఇది బి అంటే ఏంటిది మనకు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ గుర్తుకుంది కదా ఎంజీబీఎస్ అని రైట్ అలా సో ఇది స్టేబుల్లో ఉన్నప్పుడు ఎంజీబీఎస్ అనమాట సో ఇది మీకు గుర్తించుకుంటే దాన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎం అంటే ఏంటిది మెటా సెంటర్ జి అనేది సెంట్రాయిడ్ బి రైట్ సమ్మర్జ్డ్ కేసెస్లో సెంటర్ ఆఫ్ ది బయాన్సిస్ సెంటర్ ఆఫ్ ద బయాన్సెస్ రైట్ ఇందులో మనకి ఏమవుతుంది స్టేబుల్లో ఉన్నప్పుడు మెటా సెంటర్ సెంట్రాయిడ్ కంటే ఎక్కువ ఉందన్నమాట అంటే ఏంటిది స్టేబుల్లో ఉన్నప్పుడు మెటా సెంటర్ గ్రేటర్ దాన్ సెంట్రాయిడ్ అంటే ఏంటిది ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటిది మనకు అబోవ్ ద సెంట్రాయిడ్ బిలో ద సెంటర్ ఇఫ్ ద మెటా సెంటర్ ఈజ్ మెటా సెంటర్ ఇస్ ఆల్వేస్ అబోవ్ ద మెటా సెంట్రాయిడ్ అనమాట ఆల్వేస్ అబోవ్ ద సెంట్రాయిడ్ సో మెటా సెంటర్ సెంట్రాయిడ్ కంటే ఎక్కువ ఉంటేనే బెటర్ సెంట్రాయిడ్ ఎప్పుడైనా కింద ఉండాలని చెప్పేసి అప్పుడు స్టేబుల్గా ఉంటుంది ఫ్లోటింగ్ బాడీస్ ఏదైనా సరే అప్పుడు స్టేబుల్స్గా ఉంటాయి అన్నమాట సో అన్స్టేబుల్లో వచ్చేసి చూసుకుంటే ఓకే ఇది ఎంజీబీఎస్ కింద గుర్తుంచుకోవడం సో దాన్ని ఇది ఒకటి గుర్తుంటే ఆటోమేటిక్గా మీకు ఏదైనా గుర్తుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో ఫ్లోటింగ్ బాడీస్లలో బి అనేది కాన్స్టెంట్గా తీసుకుందామండి సో బి అనేది చేంజ్ అవ్వదు బి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను ట్రిక్ లెక్క సో బి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఇక్కడ అన్స్టేబుల్లో అంటే ఫెయిల్ అవుతుంది అనమాట షిప్ అనేది ఫెయిల్ అవుతుంది అప్పుడు ఏంటి సెంట్రాయిడ్ పైకి వెళ్తుంది జి అనేది పైకి వెళ్తుంది ఎం అనేది కిందికి వస్తుంది మెటా సెంటర్ అనేది కిందికి వస్తుంది నెక్స్ట్ బి అనేది కాన్స్టెంట్గా ఎక్కడెక్కడ ఉంటుంది దీనికి డిఫరెన్స్ చూడండి మెటా సెంటర్ పైకి ఉన్నప్పుడు సో మెటా సెంటర్ అబోవ్ ద సెంట్రాయిడ్ అది స్టేబుల్గా ఉన్నప్పుడు అన్స్టేబుల్గా ఉన్నప్పుడు సెంట్రాయిడ్ ఈజ్ అబోవ్ ద మెటా సెంటర్ అనమాట ఇక్కడ ఏంటిది చేంజెస్ సో ఇది న్యూట్రల్లో ఉన్నప్పుడు సో ఇక్కడ మెటా సెంటర్ అండ్ సెంట్రాయిడ్ ఎట్ ద సారీ ఈక్వల్గా ఉన్నప్పుడు అనమాట ఇది బి అనేది కాన్స్టెంట్ మళ్ళీ ఇక్కడ చేంజెస్ అనేది అవ్వదు సో అన్స్టేబుల్లో న్యూట్రల్లో ఇది మీకు టైప్ అనమాట ఇది ఫ్లోటింగ్ బాడీలో ఈ విధంగా గుర్తుంచుకోవాలి సబ్మర్జ్డ్ బాడీస్ ఉంటే ఏ విధంగా చేయాలి ఒకవేళ ఇక్కడ సబ్మర్జ్డ్ బాడీస్ అప్పుడు స్టేబుల్ సేమ్ ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలంటే రైట్ ఇందాక ఎంజీబీఎస్ దాన్ని బేస్ చేసుకొని చేశాను కదా రైట్ ఏమన్నాను బి అనేది కాన్స్టెంట్గా ఉంచాలి అనుకున్నాను రైట్ బి అనేది సేమ్ ఇందులో సబ్మర్జ్లో ఏంటిది ఎం అనేది కాన్స్టెంట్గా ఉంచండి అంటే మెటా సెంటర్ అనేది కాన్స్టెంట్గా ఉంచండి రైట్ ఫస్ట్ వన్ ఎం రైట్ నెక్స్ట్ వన్ జి నెక్స్ట్ వన్ బి అంటే ఎంజీబీఎస్ లెక్క మీకు అర్థం కావడం కోసం ఎంజీబీఎస్ ఎస్ అనేది స్టేబుల్గా కోసం దాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాను రైట్ ఇప్పుడు సబ్మర్జ్డ్లో మనకి ఏమొస్తుంది ఇక్కడ
ఇక్కడ ఏమొస్తుందంటే మనకు బి వస్తుంది అన్నమాట. ఇక్కడ జి వస్తుంది, రైట్. ఇది కాన్స్టెంట్గానే ఉంటుంది, సో చేంజెస్ అనేది అవ్వదు, రైట్. అప్పుడు మనం ఇక్కడ ఏమైనా రావచ్చు క్వశ్చన్స్లలో, ద మెటా సెంటర్ ఈజ్ కాన్స్టెంట్ అనమాట. అప్పుడు సమ్మర్జ్ లోపల ఇక్కడ మెటా సెంటర్ ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఉంటుంది, మనం మెటా సెంటర్ కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ ఇట్స్ ద బయాన్సీ ఫోర్సెస్ ఈజ్ అంటాడు. అప్పుడు ఇక్కడ బయాన్సీస్ ఫోర్సెస్ ఈజ్, ద సెంటర్ ఆఫ్ బయాన్సీ ఫోర్సెస్ ఈజ్ అంటాడు, రైట్. బయాన్సీ ఫోర్సెస్ ఈజ్ అంటాడు, అబో ఉందా బిలో ఉందా, అంటే సెంటర్ ఆయనకి అబో ఉందా బిలో ఉందా దాన్ని బేస్ చేసుకుని అనమాట. సో బయాన్సీ ఫోర్స్ అబో ఉంటుంది అనమాట, సెంటర్ అనేది బిలో ఉంటుంది. ఇది స్టేబుల్లో ఉన్నప్పుడు. అన్స్టేబుల్లో ఉన్నప్పుడు ఎమ్ అనేది మనకి కాన్స్టెంట్గా సేమ్, ఇది సేమ్ అనమాట, రైట్. కాన్స్టెంట్గా ఇలానే ఉంటుంది. ఇక్కడ ఇవి రెండు చేంజ్ అవుతుంది, ఇక్కడ సెంటర్ ఐడ్ అబోవ్ వెళ్తుంది, సెంటర్ అబోవ్ వెళ్తుంది, బి అనేది కిందికి వస్తుంది, సెంటర్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఫోర్సెస్ కిందికి వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఇది సేమ్, ఎమ్ అనేది కాన్స్టెంట్గా సేమ్ అదే ఉంది. ఇందులో సెంటర్ ఆఫ్ ది బయాన్స్ ఫోర్స్ అండ్ సెంట్రాయిడ్ బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎంజీబిఎస్ అనేది మనకు ఎంజీబిఎస్ అనేది సెంట్రాయిడ్, దానికి కిందస్తు బీటా సెంటర్ బేస్ చేసుకొని అది ఫ్లోటింగ్ బాడీలో, ఇది సమ్మర్జ్డ్ బాడీలో ఎంబిజి. సో ఇది ఏంటిది, మెటా సెంటర్ కాన్స్టెంట్ ఉంది, సో బి అనేది సెంటర్ ఆఫ్ ది బ్యాన్స్ అనేది అబవ్ ఉంటుంది, సెంట్రాయిడ్ బిలో ఉంటుంది. సో ఈ అన్నింటిలో బేస్ చేసుకొని ఒకటి కామన్ పాయింట్ ఏంటిదంటే, అంటే స్టేబుల్ ఉందా, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఫ్లోటింగ్ ఇవ్వచ్చు ఆర్ బయాన్సిస్ ఇవ్వచ్చు. సో మనకు సెంటర్ ఆఫ్ బయాన్సీ ఇవ్వచ్చు, ఏదైనా సరే స్టేబుల్ ఉందా అన్స్టేబుల్ ఉందా, సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం లేదు. సెంట్రాయిడ్ ఎప్పుడైతే బిలో ఉంటుందో, సెంట్రాయిడ్ బిలో ఉంటుందో దట్ ఈస్ ద స్టేబుల్ అనమాట. సెంట్రాయిడ్ ఎబో ఉందనుకో అన్స్టేబుల్ అవుతుంది, రైట్. సెంట్రాయిడ్ ఈక్వల్ టు బయాన్సీ ఫోర్సెస్ అవ్వచ్చు, ఆర్ సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు మెటా సెంటర్ అవ్వచ్చు. సో ఇది ఉన్నప్పుడు న్యూట్రల్. ఇది బేసిక్గా మీకు అంటే కొన్ని ట్రిక్ అనమాట, అంతే నేను చెప్తున్నాను, రైట్. సెంట్రాయిడ్ బిలో అని ఇస్తే క్వశ్చన్లలో, సెంట్రాయిడ్ బిలో స్టేబుల్, స్టేబుల్ అనే ఫార్మ్ ఇస్తే సెంట్రాయిడ్ బిలో అని డైరెక్ట్ టిక్ చేయడమే, రైట్. సెంట్రాయిడ్ అబో అన్నాడు అనుకో అన్స్టేబుల్ అనమాట, రైట్. డైరెక్ట్గా ఫ్లోటింగ్ ఇచ్చిన సమ్మర్జ్ ఇచ్చిన వాట్ ఎవర్. సో న్యూట్రల్లో ఉన్నప్పుడు బోత్ ఆర్ కోయిన్సైడ్ ఉంటుంది, ఈక్వల్ పొజిషన్ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ అంటే బయాన్సీ ఫోర్స్లో వన్ క్వశ్చన్ అనమాట. ఈ వన్ క్వశ్చన్లో ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇందులో ఇదే టైప్ ఆఫ్. సో ఇంకా డిఫరెంట్గా అడిగే డెఫినేషన్స్ అడుగుతున్నమాట. సో సమ్మర్జుడు బయాన్సీ ఫోర్స్, సెంటర్ ఆఫ్ ది బయాన్సీ ఫోర్స్ అంటే ఏంటి, సో ఇలాంటి డెఫినేషన్స్ మీరు సింపుల్గా చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. కాన్సన్ట్రేషన్ చేయండి, థిరిటికల్ పార్టే ప్రాబ్లమాటిక్ చాలా తక్కువ ఉంటుంది. మనకి హైడ్రాలిక్స్ నుంచి థిరిటికల్ పార్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఫ్లూయిడ్ కైనమాటిక్స్, డైనమిక్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఇన్ ద ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ కంటిన్యూటీ ఈక్వేషన్ అండి, రైట్. అంటే కొన్నిసార్లు కంటిన్యూటీ కానీ లేదా బెర్నౌలీ ఈక్వేషన్స్ కానీ, రైట్, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మోస్ట్లీ మీరు ఏ ఎగ్జామ్లో చూసినా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంటిన్యూటీ ఈక్వేషన్ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంది అన్నాడు ఇక్కడ, రైట్. బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ అన్నాడు. సో కన్జర్వేషన్ ఆఫ్ ది మాసా, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీయా, కన్జర్వేషన్ ఆఫ్ ది మూమెంటా ఆర్ వెలాసిటా. సో కంటిన్యూటీ ఈక్వేషన్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ మాస్ మీద ఉంటుంది అనమాట. అంటే మాస్ బేస్ చేసుకొని కంటిన్యూటీ ఈక్వేషను మనము చేసిద్దాం. ఎలా, ఎగ్జాంపుల్గా దానిలో మన కంటిన్యూటీ ఈక్వేషన్స్కి మళ్ళీ ఇన్కంప్రెసిబుల్ కంప్రెసిబుల్ అనేది కూడా ఒక ఫార్ములా ఉంది. సో అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కన్జర్వేషన్ ఆఫ్ ది మాస్. లేదు, ఇక్కడ ద బెర్నౌలి ఈక్వేషన్ ద ఫ్లూయిడ్ మెకానిక్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అనే, అంటే బెర్నౌలి ఈక్వేషన్ అని ఇస్తే ఆర్ బెర్నౌలి ఈక్వేషన్ డీల్స్ విత్ అని ఇస్తే, సో అప్పుడు బెర్నౌలి ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎనర్జీగా అవుతుంది అనమాట. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి వస్తుంది, రైట్. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి బెర్నౌలి, రైట్. ఇది గుర్తుంచుకోండి. ఏంటి కన్జర్వేషన్, కంటిన్యూటీ, సిఎం అనమాట, రైట్. ట్రిక్స్గా గుర్తుంచుకోవాలంటే కంటిన్యూటీ ఈక్వేషన్ దేని మీద బేస్ చేసుకుని ఉంటుంది అంటే మాస్ మీద బేస్ చేసుకుని ఉంటుంది, రైట్. ఇక్కడ బెర్నౌలి ఎలా గుర్తుంచుకోవాలి, బెర్నౌలి, బెర్నౌలి ఇలా చేసుకుంది కదా, బిఈ అంటే ఎనర్జీ అనమాట, రైట్. బేస్డ్ ఆన్ దీని మీద మనకు కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ అంటే అప్పుడు ఏమొస్తుంది మనకు, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, రైట్. సో సెకండ్ లా ఆఫ్ మోషన్ మీద కన్జర్వేషన్ ఆఫ్ ది మూమెంట్ అనేది డిపెండ్ అవుతుంది. అంటే సో బేస్డ్ ఆన్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే మనము పికప్ డైరెక్ట్గా మనకు కొంచెం తెలుసు ఉంటే డైరెక్ట్గా మనము
టిక్ చేసుకోవచ్చు. సో థింక్ చేయాల్సిన అవసరం లేదు, విత్ఇన్ షార్ట్ టైంలో మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ ది కన్వర్జెంట్ కోన్, ఇక్కడ కన్వర్జెంట్ కోన్ ఈజ్ ఇన్ ద వెంచూరి ఆఫ్ ఏ వెంచూరి ఈజ్ అన్నాడు. ఇక్కడ లెంత్ ఆఫ్ ది కన్వర్జెంట్ కోన్ అన్నాడు. కన్వర్జెంట్ కోన్ మీన్ మనకు వెంచూరి మీటర్ తీసుకుంటే, రైట్, వెంచూరి మీటర్ తీసుకుంటే, ఇది నార్మల్గా నేను వెంచూరి మీటర్ అని ఒక డయాగ్రామ్ నార్మల్గా ఇచ్చాను, రైట్. అప్పుడు ఈ లెంత్ ఎంత ఉంటుంది అన్నాడు. ఇది కన్వర్జెంట్ అండి, కన్వర్జెంట్. ఇది డైవర్జెంట్, రైట్, డైవర్జెంట్ కన్వర్జెంట్ డైవర్జెంట్. ఇది లెంత్, ఇది ఈ లెంత్ వన్ సైడ్ అనుకున్నది, టూ సైడ్ అనుకున్నాము, రైట్. ఏ విధంగా ఉంటుంది అని క్వశ్చన్ ఇచ్చాడు, రైట్. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏముంటుంది, లెంత్ ఆఫ్ డైవర్జెంట్ కోన్ ఈజ్ ఈక్వల్, అంటే కన్వర్జెంట్ కోన్ అండ్ డైవర్జెంట్ కోన్ లెంత్ ఆర్ ఈక్వలా ఆర్ మోర్ దెన్ లెంత్ ఆఫ్ ది కోన్, అంటే లెంత్ ఆఫ్ ది డైవర్జెంట్ కోన్ కంటే ఎక్కువ ఉండొచ్చా ఆర్ లెస్ దానా ఆర్ ఏదన్నా ఆప్షనా. సో ఎప్పుడైనా సరే లెంత్ కన్వర్జెంట్ కోన్కి లెస్ ఉంటుందండి, రైట్, కన్వర్జెంట్ కోన్కి లెస్ ఉంటుంది, రైట్. ఆప్షన్ ఇస్ సి. ఒకవేళ ఇక్కడ లెంత్ కాకుండా ఏరియా అని ఇస్తే, రైట్, ఏరియా ఎప్పుడైనా సరే కన్వర్జెంట్ కోన్కి ఎక్కువ ఉంటుంది, ఓకే, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ లెంత్ అనేది తక్కువ ఉంటే ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది, అంటే డయామీటర్ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్. డయామీటర్ అనేది ఎక్కువ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వెలాసిటీ అనేది తక్కువ ఉంటుంది, రైట్. డిశ్చార్జ్ ఏముంటుంది అప్పుడు, డైరెక్ట్ ప్రపోర్షనల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ వి కదా, మన కంటిన్యూటీ ఈక్వేషన్ బేస్ లో కంటిన్యూటీ ఈక్వేషన్, రైట్. ఏంటిది అప్పుడు, ఏరియా అప్పుడు చూడండి, ఏ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/v అనమాట. ఏరియా ఎక్కువ ఉంటే వెలాసిటీ అనేది తక్కువ అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట, రైట్. కన్వర్జెంట్ కోన్లో మీకు అర్థమైంది కదా, రైట్. లేకపోతే ఏరియా కాకుండా యాంగిల్ అని ఇస్తే, మళ్ళీ యాంగిల్, రైట్. అప్పుడు ద లెంత్ ది యాంగిల్ ఆఫ్ కన్వర్జెంట్ కోన్ ఆఫ్ ఏ వెంచూరి ఈజ్ అని ఇస్తే, వెంచూరి మీటర్లో యాంగిల్ ఎట్లుంటుంది అంటే ఆల్వేస్ మోర్ దెన్ డైవర్జెంట్ కోన్, డైవర్జెంట్ కోన్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇది థ్రోట్ ఏరియా అండి, థ్రోట్ ఏరియా మనకు అక్కడ అడగలేదు, బట్ థ్రోట్ ఏరియా ఆల్వేస్ లెస్ ఉంటుంది, ఓకే. ఇక్కడ యాంగిల్ అన్నప్పుడు ఏంటిది, మోర్ దెన్ డైవర్జెంట్ కోన్, లెంత్ అన్నప్పుడు లెస్ దెన్ డైవర్జెంట్ కోన్, ఏరియా మోర్ దెన్ డైవర్జెంట్ కోన్, ఓకే, ఇలాంటివి. సో త్రీ టైప్స్ క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ ఒక వన్ క్వశ్చన్లో మీకు నేర్చుకుంటే త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎలానో అడగవచ్చు, ఓకే. నెక్స్ట్ వన్, ద రోటామీటర్ ఈజ్ ఈజీ టు మెజర్ అన్నాడు, రైట్. మనకు వెంచూరి మీటర్ తెలుసు, ఆర్ఫీస్ మీటర్ తెలుసు, నాజిల్ తెలుసు. సో ఈ రోటామీటర్ అనేది కొత్తగా ఉంది కదబ్బా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో రోటామీటర్, వెంచూరి మీటర్ ఆర్ నాజిల్ మీటర్, సో ఈ అండ్ రోటామీటర్ ఈ త్రీ ఆర్ ఫ్లో రేట్ అనమాట, ఆర్ డిశ్చార్జ్ అని. సో డిశ్చార్జ్ని ఎంత వాటర్ అనేది డిశ్చార్జ్ అయిందో మెజర్ చేయడానికి మనము యూజ్ చేస్తాము. రోటామీటర్ కావచ్చు, వెంచూరి మీటర్ కావచ్చు, ఆర్ఫీసి మీటర్ కావచ్చు, నాజిల్ మీటర్ కావచ్చు, రైట్, నాజిల్ వియర్ కానీ ఇట్లాంటి టైప్స్. సో ఇవన్నింటికి డిశ్చార్జ్ని మెజర్ చేయడానికి మనము యూస్ చేస్తాము. సో దీని తర్వాత వీటి యొక్క కోఎఫిషియెంట్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో కోఎఫిషియెంట్స్ ఎందులో ఎక్కువ ఉంది, ఎందులో తక్కువ ఉంది, హెడ్ లాసెస్ ఎందులో ఎక్కువ ఉంది, ఎందులో తక్కువ ఉంది, ఏది ఎకనామికల్ అంటే విచ్ ఇస్ ద లెస్ కాస్ట్, ఓకే, దాని బేసిస్ కూడా క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ వచ్చి చూసుకో.